ఉమ్ముల్ ముమినీన్ హజ్రత్ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా వారు స్వయంగా అంటున్నారు, ఎవరైతే ఏ మోమిన్ అయితే జిల్హజ్జా నెల యొక్క మొదటి అష్రాలు మొదటి 10 రోజుల్లో ఎవరైతే ఒక్క రాత్రి అట్లీస్ట్ 1 నైట్ ఎవరైతే జాగారం చేసి ఎవరైతే ఆ రోజు అల్లాహ్ యొక్క సంతోషం కోసం జాగారం చేసి అల్లాహ్ యొక్క ఇబాదత్ చేస్తారో అల్లాహ్ యొక్క ప్రార్థన చేస్తారో ఆ రాత్రి మేల్కొని అల్లాహ్ యొక్క సంతోషం కొరకు అల్లాహ్ యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో అల్లాహ్ ఆ యొక్క మనిషితో ఆనందిస్తాడు, అదేవిధంగా పుణ్యం కూడా ఇస్తాడు. సోదరులారా, ఎంత పుణ్యం ఆ మనిషికి ఇస్తాడు అల్లాహ్ అని అంటే, సోదరులారా సోదరులారా శ్రద్ధ చూపండి, మన యొక్క తల్లి ప్రపంచంలో ఉన్న మోమిన్ అందరికీ తల్లి అనగా హజ్రత్ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్నవారు స్వయంగా అంటున్నారు, అల్లా ఆ యొక్క మనిషికి పుణ్యం ఇస్తాడు. ఎంత పుణ్యం అని అంటే, ఒకవేళ ఆ యొక్క మనిషి సంవత్సరం మొత్తం హజ్ చేస్తే సంవత్సరం మొత్తం ఉమ్రా చేస్తే ఎంత పుణ్యం అయితే అతడికి లభిస్తుందో అంత పుణ్యం అల్లా ఆ మనిషికి ప్రసాదించడం అనేది జరుగుతుంది. కేవలం ఒక్క రాత్రి మేలుకున్నందుకు, కేవలం ఒక్క రాత్రి జాగరణ చేసినందుకు. ఏ రాత్రి ఎప్పుడు చేయాలి అని అంటే, జిల్హజ్జా మొదటి తారీఖు నుండి 10వ తారీఖు దాకా. సోదరులారా, ఈ 10 రోజుల్లో ఎవరైతే ఒక్క రాత్రి కేవలం 1 నైట్ మేల్కొంటారో, ఒక్క రాత్రి జాగారం చేస్తారో ఈ యొక్క 10 రోజులలో, అల్లా ఆ యొక్క మనిషికి ఇంత పుణ్యం ప్రసాదిస్తున్నాడు. ఎంత పుణ్యం అని అంటే, సంవత్సరం మొత్తం హజ్ చేస్తే సంవత్సరం మొత్తం ఉమ్రా చేస్తే ఎంత పుణ్యం అయితే అతడికి లభిస్తుందో అంత పుణ్యం కేవలం ఒక్క రాత్రిలోనే ఆ యొక్క మనిషి సంపాదించుకోగలడు. సోదరులారా సోదరిమల్లారా, చూసారా ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత గొప్పతనం ఉంది ఈ జిల్హజ్జా నెల యొక్క మొదటి 10 రోజులు, ఈ ఖుర్బానీ నెల యొక్క మొదటి 10 రోజులలో. అల్లాహ్ యొక్క ఆనందం కావాలంటే, పుణ్యాలు ఇంక్రీజ్ చేసుకోవాలంటే, మీ యొక్క పుణ్యాలు ఎక్కువ అవ్వాలంటే, మీ యొక్క పాపాలు తక్కువ అవ్వాలంటే, ఈ యొక్క నెలలో కేవలం ఒక్క రాత్రి తప్పకుండా కేవలం ఒక్క రాత్రి మేలుకోండి, మీ యొక్క పుణ్యాలు పెరుగుతా వెళ్తా ఉంటాయి. సోదరులారా, మనసు చేపెట్టి నా యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎప్పుడైతే మీ మిత్రుడి యొక్క వివాహం అవుతుందో దానికన్నా ముందు రాత్రి మీరు నిద్రపోతారా? నిద్రపోరు కదా, అరేంజ్మెంట్ చేస్తా ఉంటారు, హడావిడిలో ఉంటారు. సోదరులారా, ఎవరి యొక్క ఆనందం కావాలి ఆ యొక్క రాత్రి? మీకు మీ మిత్రుడి యొక్క ఆనందం కోసం మీరు నిద్ర త్యాగం చేస్తున్నారు. చేసిన తర్వాత మీరు ఆ యొక్క రాత్రి ఏం చేస్తారు? అమ్మాయిలు వెంట పడతారు. మీరేం చేస్తారు? మీరు అమ్మాయిల యొక్క ఫోన్ నంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అమ్మాయిలతో మాట్లాడడానికి ఎగబడతా ఉంటారు. నేను అందరినీ అనడం లేదు, దాదాపుగా 90% మంది యువత ఇదే చేస్తారు. సోదరులారా శ్రద్ధ చూపండి, ఆ మిత్రుడి యొక్క ఆనందం పొందడం కోసం ఆ యొక్క రాత్రి మీరు మేల్కొంటారు. అదే విధంగా పెళ్లి యొక్క రాత్రి కూడా మీరు హడావిల్లో ఉంటారు. అదే విధంగా రిసెప్షన్ యొక్క నైట్ కూడా మీరు మేల్కొంటారు. మిత్రుడి యొక్క ఆనందం పొందడం కోసం మీరు 3 రాత్రులు మేల్కొంటారు. సోదరులారా, అల్లాహ్ యొక్క ఆనందం మీకు అక్కర్లేదా? అల్లాహ్ యొక్క సంతోషం మీకు అక్కర్లేదా? ఈ యొక్క రాత్రి కేవలం 1 నైట్ మేల్కొనేందుకు సోదరులారా, మన యొక్క తల్లి ప్రపంచంలో ఉన్న మోమిన్ అందరికీ తల్లి అనగా హజ్రత్ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా వారు స్వయంగా అంటున్నారు, ఆ మనిషికి అల్లాహ్ ఎంత పుణ్యం ఇస్తాడో తెలుసా అని అంటే, సంవత్సరం మొత్తం హజ్ చేస్తే సంవత్సరం మొత్తం ఉమ్రా చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో కేవలం ఒక్క రాత్రిలోనే ఆ యొక్క మనిషి సంపాదించగలడు. సోదరులారా సోదరిమల్లారా, కేవలం ఒక్క రాత్రి కూడా మనం మేల్కోలేమా? కేవలం ఒక్క జాగారం కూడా మనం చేయలేమా? ప్రపంచంలో ఉన్న మోమిన్ అందరికి తల్లి ఉమ్ముల్ ముమినీన్ హజ్రత్ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా వారు మనకిచ్చిన సందేశం అండి. ఆమె మనకి ఎందుకు చెప్పారు? మనం దీనిపైన అమలు చేస్తాం, మన యొక్క పుణ్యాలు పెరుగుతా వెళ్తాయి అని ఆమె మనకి చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా అమలు చేయండి. మన యొక్క తల్లిగారు మనకి చెప్పారు.